हाय फ्रेंड्स, वेलकम टू मनुप्रिया रुचिलु। फ्रेंड्स, नेनु ई रोजु ई वीडियोलो पेसरपप्पुतो उप्मा पेसरट्टु, आनियन्स पेसरट्टु चला क्रिस्पीगा टेस्टीगा एला तयार चेसुकोवालो ई वीडियोलो नेनु मीकु चूपिस्तुन्नानु। मीरु कूडा करेक्ट मेजरमेंट्स तो चेसुकुंटे ई दोसलु चला क्रिस्पीगा वस्तायी। दोश की मन पिं तैयार चुस्काले पेसल नापेवाली इकड नैन पेसल और पाव केजी पेसल तीस इला पच पेसल दोश चला टेस्ट उ पेसल मुझे और पद निमेवाली इपड़ी पाव कि पेसल की क्रिस्पी दोश रावाली अंटे इंदो कोई बिह्य वेवाली इक नैन 100 ग्राम्स बिह्य वेको మీరు కావాలంటే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు। మనకు దోశ ఎంత క్రిస్పీగా కావాలంటే బియ్యం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి। నేనైతే ఇక్కడ 100 గ్రామ్స్ బియ్యం వేసుకుంటున్నాను। ఇప్పుడు బియ్యం తో పాటు కొంచెం 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకుంటే దోశ కొంచెం సాఫ్ట్ గా క్రిస్పీగా కూడా ఉంటుంది। ఇలా కొంచెం సాఫ్ట్ గా కావాలంటే కొంచెం మినపప్పు వేసుకోండి। ఇప్పుడు వీటిని ఒక 2 టైమ్స్ నీటిగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి। మనకు పెసరపప్పు ఎక్కువ నానాల్సిన అవసరం లేదు, బియ్యం కొంచెం నానతే సరిపోతుంది। ఇప్పుడు వీటిని నీటిగా క్లీన్ చేసుకోండి। ఇలా 2 సార్లు 3 సార్లు నీటిగా కడిగిన తర్వాత అప్పుడు మంచి నీళ్లు పోసి మనం ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి। ఇలా పెసరపప్పు మునిగేదాకా వాటర్ పోసి ఒక 10 మినిట్స్ నానబెడితే మనకు దోశకు పట్టేదానికి చాలా సాఫ్ట్ గా అవుతుంది। ఇలా పెసరపప్పు మునిగేంత వాటర్ పోసుకోవాలి। మీకు ఈ పెసరపప్పు నానింది అని తెలియాలి అంటే ఈ ఇందులో ఉన్న బియ్యం కొంచెము ఇలా నానిన తర్వాత ఇలా ఒకసారి అంటే చేతితోటి విరుగుతుంది, అప్పుడు మనకు బియ్యం నానినట్టు బియ్యం నానతే సరిపోతుంది। పెసరపప్పు ఎక్కువగా నానబెట్టామంటే దోశ చాలా సాఫ్ట్ గా వస్తుంది। ఇప్పుడు ఇది మనం గ్రైండర్ లో గాని మిక్సీలో గాని చాలా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి। మీరు కాని బియ్యం వేసుకోకపోతే పెసరపప్పులో దోశ చాలా సాఫ్ట్ గా వస్తుంది। మనకు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఖచ్చితంగా బియ్యం వేసుకోవాలి। ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక 10 నిమిషస్ నానబెట్టండి। 10 నిమిషస్ నానబెట్టుకున్న తర్వాత చూడండి బియ్యం ఇలా మెత్తగా అయినాయి, ఈ విధంగా నానతే సరిపోతుంది। ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి బాగా సాఫ్ట్ గా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి। మీరు కూడా నేను వేసినట్టు అదే కొలతలతో వేసారంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది। ఇప్పుడు మిక్సీలో ఈ పప్పు అంతా వేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి ఆ తర్వాత వాటర్ పోసి పల్చగా గ్రైండ్ చేసుకోవాలి। చాలా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇంత సాఫ్ట్ గా చేసుకుంటే దోశ అంత పల్చగా వస్తుంది। ఈ విధంగా పప్పు అంతా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టాలి। చూడండి ఇలా సాఫ్ట్ గా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాము। ఇది ఎక్కువగా గ్రైండ్ చేస్తే ఇలా సాఫ్ట్ గా వస్తుంది। ఇప్పుడు ఈ థిక్నెస్ కి కొంచెం వాటర్ పోసి మళ్ళీ కలుపుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ గ్రైండ్ చేసినదంతా ఈ గిన్నెలో వేసుకోండి। చూడండి ఇంత థిక్కుగా ఉంటే దోశ కూడా మందంగా వస్తుంది। ఈ పెసర దోశకి చాలా పల్చగా కలుపుకోవాలి। మనం నార్మల్ దోశకన్నా పల్చగా కలుపుకోవాలి। ఈ మిక్సీలో కొంచెం వాటర్ పోసి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది। మనం కలిపే కొద్దీ తెలుస్తుంది వాటర్ ఎంత కావాలో, దాన్ని బట్టి వాటర్ వేసుకోవచ్చు। మనం దోశకు కలిపినంత తిక్కుగా మాత్రం కలపొద్దు, కొంచెం పల్చగా ఉండాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసర పిండిని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే దోశలు అంత బాగా రావు। ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా నానబెట్టుకొని మనం గ్రైండ్ చేసుకొని దోశ వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది।
చూడండి కొంచెం థిక్గా ఉంది. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా పల్చగా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పల్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపిండిలో కొంచెం సాల్ట్ పడుతుంది, ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు. ఇందులో సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది. వాటర్ వేసి కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చూడండి నేను చాలా తక్కువ సాల్ట్ వేసుకున్నాను. ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. మనం పిండిని బట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూస్తే సాల్ట్ సరిపోయింది లేనిది అర్థమవుతుంది. కానీ ముందుగానే సాల్ట్ ఎక్కువ వేసామంటే పెసరపప్పులో సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది, కాబట్టి చాలా తక్కువ సాల్ట్ వేసుకొని తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. నేను వేసిన సాల్ట్ మాత్రం చాలా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పెసరపిండితో దోశ ఎలా వేసుకోవాలో చూడండి. ఇంతకన్నా థిక్గా కలపకూడదు, ఇంతకన్నా పల్చగా కూడా కలుపుకోకూడదు. ఈ కొంచెం పిండితోటే చాలా దోశలు చేసుకోవచ్చు. పెసరపిండితో దోశలు చాలా ఎక్కువగా వస్తాయి. మనం కొంచెం పప్పు నానబోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూడండి. ముందుగా మనకు దోశ వేసే ముందు ఇలా సన్నగా ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసుకొని దోశ పైన వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి. మన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చిన్న ముక్క అల్లం ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ దోశ పైన వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ చేదు రాకుండా ఉండాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకుంటే మనం దోశ వేసిన అప్పుడల్లా ఈ ఆనియన్స్ వేసుకోవచ్చు. అందుకు ముందుగానే ఈ ఆనియన్స్ తయారు చేసి ఉంచాలి, ఆ తర్వాత దోశ వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్కి సాల్ట్ అంతా పట్టేలాగా కలపండి. ఇలా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర ఇవి అన్నీ వేసుకొని దోశ పైన వేస్తే దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మనం క్రిస్పీ దోశ పైన ఇలా ఆనియన్స్తో తింటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు దోశ వేసుకుంటే ఎలా వేసుకోవాలో చూడండి. స్టవ్ మీద పెనం హీట్ అయినాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఒక గరిట పిండి తీసుకొని ఇలా పల్చగా దోశని వేసుకోవాలి. ఈ విధంగా స్లోగా తిప్పితే పల్చగా దోశ వస్తుంది. ఇప్పుడు ఈ దోశ పైన ఆయిల్ వేసుకోండి. ఇలా దోశ పైన దోశ చుట్టూ ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత దోశ పైన కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి దోశ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చాలి. ఇలా మనం దోశ తిప్పి వేయకుండానే ఆనియన్స్ వేసామంటే దోశ పైన ఉన్న పిండి కూడా పచ్చిగా ఉంటుంది, ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకోసం మనం ఇలా కొంచెం తిప్పివేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ తిప్పిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దోశ ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దోశని ఒకసారి తిప్పివేసి ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం రెడ్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేస్తేనే క్రిస్పీగా టేస్టీగా అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఎన్ని ఆనియన్స్ కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎక్కువ ఆనియన్స్ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత దోశని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ పెసర దోశకి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకోవైపు దోశ తిప్పివేసి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఎక్కువ ఆయిల్ వేసి కాల్చుకుంటే మనకు దోశ కూడా క్రిస్పీగా ఉంటుంది,
తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆనియన్ దోస ఇలా కాల్చుకోవాలి, అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ దోస రెడీ అయ్యింది. మనం నెక్స్ట్ ఉప్మా పెసరట్టు వేసుకుందాం. ఇలా కాల్స్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక గరిట పిండి తీసుకొని అదే విధంగా పల్చగా దోస వేసుకోవాలి. ఇలా మనం ఎంత పల్చగా వేసుకుంటే దోస కూడా అంత క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసి కొంచెం మధ్యలో ఆయిల్ వేసుకుంటే దోస బాగా కాలుతుంది. ఈ దోస కూడా రెండు వైపులా కాల్చుకోవాలి. మనం ముందుగా వేసిన ఆనియన్ దోసలానే ఇది కూడా రెండు వైపులా కాల్చుకుంటేనే దీనిపైన ఉప్మా పెడతాం కాబట్టి మనం ఇది కూడా పచ్చిగా లేకుండా రెండు వైపులా కాలుస్తేనే ఉప్మా పెట్టినా తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ దోసను తిప్పివేయాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా తిప్పేసేయండి. స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఉప్మా ముందుగానే తయారు చేసుకున్నాను. ఇలా కొంచెం ఉప్మా కొంచెం పల్చగా చేసుకోవచ్చు. మీకు దోస పైన ఉప్మా చాలా పల్చగా వేసుకోవాలంటే కొంచెం పల్చగా చేసుకోవచ్చు. ఉప్మా కొంచెం ఎక్కువగా దోస మీద కావాలి అనుకుంటే ఇలా కొంచెం గట్టిగా చేసుకోవచ్చు. ముందుగానే ఉప్మా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోసని ఒకసారి తిప్పివేసి దానిపైన మనం ఉప్మా మనకి ఎంత కావాలో దాన్ని బట్టి ఉప్మా వేసుకోవాలి. ఉప్మా పల్చగా చేసుకుంటే మొత్తం దోస అంతా అప్లై చేసుకోవచ్చు పల్చగా, లేదు ఇలా కొంచెం గట్టిగా చేసుకుంటే మనకు ఉప్మా ఇలా ఎక్కువగా పెట్టుకొని తింటే ఇలా కూడా ఇష్టపడతారు. ఇప్పుడు మీకు కావాల్సినంత ఉప్మా వేసుకొని నేను ఇక్కడ ఒక గరిట ఉప్మా వేసాను. ఇప్పుడు ఈ దోసని ఇలా ఫోల్డ్ చేసుకోండి మధ్యకి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది కూడా కొంచెం సేపు కాలనివ్వండి. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు రెండు వైపులా ఆయిల్ వేసుకోవాలి. దోస తినేటప్పుడు ఇలా ఉప్మా ఎక్కువ ఉంటే దోస ఉప్మాతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెండు వైపులా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా దోసని కాల్చండి. ఈ పెసరెట్టు దోస కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఆనియన్ పెసరెట్టు, నెక్స్ట్ ఉప్మా పెసరెట్టు. ఎవరికి నచ్చిన దోస వాళ్ళు ఈ విధంగా వేసుకొని తినొచ్చు. ఇలా ఉప్మా ఎక్కువగా ఉన్నా కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి చట్నీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా కొబ్బరి చట్నీ తయారు చేసుకొని ఈ పెసరట్లో తినండి. చూడండి ఇక్కడ ఉప్మా పెసరట్టు ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చిందో. మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసాం కాబట్టి ఇంత టేస్టీగా ఇంత సాఫ్ట్గా కుదిరింది. ఇదే విధంగా ఆనియన్ పెసరట్టు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.